ప్యాన్ గోలు కూడా ఏంటి అన్నాడు? 3000 ఇస్తాను అన్నాడు. ఇప్పుడు ఎంత ఇస్తున్నాడు? 2200. ఏ సరిపోదా? అలా సరిపోతే ఆస్తులు అంటే ఆస్తులు మొత్తం ఆస్తులు రాయించమంటారు. నీకు 3000 ఇవ్వాలా గొల్గొని? 3000 ఇవ్వాలా? అది ఫోన్ నెంబర్ ఇస్తాను, ఫోన్ చేస్తా. పెట్టి ఫోన్ చేస్తాను గొల్గొని. చేస్తున్నా. ప్యాన్ గోలు కూడా ఏంటి అన్నాడు? 3000 ఇస్తాను అన్నాడు. ఇప్పుడు ఎంత ఇస్తున్నాడు? 2200. ఏ సరిపోదా? అలా సరిపోతే ఆస్తులు అంటే ఆస్తులు మొత్తం ఆస్తులు రాయించమంటారు. నీకు 3000 ఇవ్వాలా గొల్గొని? 3000 ఇవ్వాలా? అది ఫోన్ నెంబర్ ఇస్తాను, ఫోన్ చేస్తా. పెట్టి ఫోన్ చేస్తాను గొల్గొని. చేస్తున్నా. హాయ్ ఫ్రెండ్స్, ఇది ఈనాడు 24th May 2019 అండ్ హియర్ మన నవ ముఖ్యమంత్రి జగన్ గారు ఇచ్చిన నవరత్నాలు పథకంలో 8వది వృద్ధులకు పింఛన్లు పెంపు. ఎంత? వృద్ధులకు 65 నుంచి కాదు, 60 ఏళ్ల నుంచే పింఛన్ మొత్తాన్ని 3000కు పెంపు. ఎంత? 3000కి. కానీ ఈరోజు చేసిన ప్రమాణ స్వీకారంలో ఆయన చెప్పింది 2250 రూపీస్. ఎంత? 2250 రూపాయలు. పదవి రాకముందు ఒక మాట, పదవి వచ్చాక ఇంకో మాట. ఈ విధంగా ప్రజల్ని మభ్యపెట్టి మొదటి రోజే ప్రమాణ స్వీకారం రోజే నవరత్నాల్లో ఒక రత్నం ఎగరగొట్టారు. దీన్ని బట్టి అర్థం చేసుకు జగన్ గెలిచాడు. ఓకే, అయితే ఏంటి ఇప్పుడు? మేము ఓడిపోయాము అని మేము ఒప్పుకోము. ఏదో రోజు మాకు వస్తుంది, ఓకే? అప్పుడు మేము చెప్తాం. కానీ ఒకటి చెప్పేది ఏంటంటే, పవన్ కళ్యాణ్ వీడియోస్కి ఎవరు చేసినా సరే కానీ ఎలాగంటున్నారో లేదా కాలు చెప్పు చూపిస్తున్నారో. ఎరా పవన్ కళ్యాణ్ మీకు పకోడీలా కనపడుతున్నాడా? పవన్ కళ్యాణ్ వీడియోస్ ఎవడైనా కాలు చూపించి చెప్పు చూపించడానికో నా కొడక నరికేస్తాను. ఒళ్ళు దగ్గర పెట్టుకుని నడుచుకోండి. అర్థమైందా? మీ జగన్ని మీ మనం, మా హీరోయిన్ మాకు అనొద్దు, ఓకే? మీ నోరు మీరు కంట్రోల్లో పెట్టుకోండి, మేము కంట్రోల్లో పెట్టుకుంటాం. అయినా చెప్పు చూపిస్తారంటారా? మీ జగన్ మీరు చూపితే ఊరుకుంటారా? మరి ఎందుకురా, ఎందుకు రెచ్చిపోతున్నారా? ఏళ్ళు ఇలాగంటున్నారా? కాలు ఎత్తి ఒకే తొక్కిండి, రండి రండి. నా కొడకాన్ని కాలు ఎత్తి చూపించే చూడు నరికేస్తే నాకు ఎదురుపడ్డా ఉంటే మాలియో వస్తారా? ఇక్కడ చచ్చావు కువైట్లో, నీ శవం కాదు కానీ ఇంటికి కూడా వెళ్దు. ఇండియాకి మూసుకుని కూర్చో, దట్స్ బెటర్ ఫర్ యూ. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.